హాయ్ ఫ్రెండ్స్, కాకినాడ ప్రాంతంలోనే తాజా చేపలు దొరికే ఏరియాని మీకు చూపించబోతున్నా. కాకినాడ ప్రాంతంలోనే హోల్సేల్ మార్కెట్ అంటారు దాన్ని. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 7 వరకు అక్కడ మార్కెట్ జరుగుతుందండి. అక్కడ బోట్లు దిగుతాయి, ఆ దిగుతున్న బోట్లలో నుంచే ఆ చేపలను వారు తీసుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు. పెద్ద చేపలు మొదలుకొని చిన్న చేపల వరకు అన్ని చేపలు, అన్ని రకాల చేపలు దొరుకుతాయండి. అక్కడ మీకు దొరకని చేపలంటూ ఏమీ ఉండదు. అక్కడ ఫ్రెండ్స్, మీరందరూ కూడా కాకినాడ వస్తే తప్పకుండా మీకు తాజా చేపలు కావాలంటే కాకినాడ కుంభాభిషేకం ఉంటుంది. కుంభాభిషేకం రేవుకి వెళ్ళిపోండి. 7 దాటిందంటే అక్కడ మార్కెట్ ఉండదండి, మీరు హార్బర్కి వచ్చేవలసిందే. సో తప్పకుండా తాజా చేపలు దొరకాలంటే కుంభాభిషేకం రేవుకి తప్పకుండా రావాల్సిందే. మేము అక్కడ కొన్ని చేపలు కొనడానికి వెళ్తున్నాం. ఆ ఏరియాలో దొరికే చేపలు మీకు ఒక్కసారి చూపించేస్తాం. అవకాశం ఉన్నంత వరకు అక్కడ మార్కెట్ని మీకు చూపిస్తాం. రండి, మాతో పాటు వచ్చేయండి. ఎవ్రీ ఇయర్ జూలై మొదలుకొని సెప్టెంబర్ వరకు ఇక్కడ పులుసులు కూడా దొరుకుతాయండి. అంటే కోల్కతా నుంచి, అస్సాం నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తూ ఉంటాయి, దిగుమతి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ నుంచే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. రాజమండ్రి నుంచి, గోదావరి నుంచి కూడా వచ్చి కొనుక్కొని వెళ్తుంటారండి. రాజమండ్రి గోదావరి దగ్గర వారు అమ్ముతూ ఉంటారు గోదావరి చేపలని. ఫ్రెండ్స్, మీకు పులసలు కావాలంటే తక్కువ రేటుకి కుంభాభిషేకం కాకినాడ రావాల్సిందే. కేకేడి వెళ్ళాలంటే తుమ్మలపేటను క్రాస్ చేసి, డైలీ ఫార్మ్ క్రాస్ చేసి మనము కేకేడి వెళ్తాం, అంటే సిటీకి వెళ్తాం. చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో కాకినాడ పోర్ట్ ఏరియా. పైనని లోడు ఈ పోర్ట్లో దిగుమతులు ఎగుమతులు చేసే ట్రైన్స్ ట్రాక్ ఉంటుంది. ఇంకా కేఎస్పిఎల్ ఇండస్ట్రీ అండి, ఇది లిమిటెడ్ పోర్ట్ ఏరియా అంతా. మీరు చూస్తున్నారు కదండి లారీల్లో గ్రానైట్ రాళ్ళు చూస్తున్నారు కదా. ఈ గ్రానైట్ అనేది విదేశాలకు, మన కాకినాడ పోర్ట్ ఏరియా నుంచే విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. లారీల్లో మీకు కనిపిస్తున్నటువంటి అవి గ్రానైట్ రాళ్ళు అన్నమాట. చిత్రం ఏంటంటే కాకినాడకే ఒక పెద్ద హోల్సేల్ ఫిషింగ్ మార్కెట్ అండి. అది చాలా తక్కువ రేటుకి చేపలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా చేపలు కావాలనుకుంటే తప్పకుండా ఈ కుంభాభిషేకానికి వచ్చేస్తే హోల్సేల్గా చేపలు దొరుకుతాయండి. మీకు చూపిస్తాం దగ్గరికి వెళ్ళిన తర్వాత. తాజా చేపలు దొరుకుతాయండి, అంటే అప్పుడే వేటకి వెళ్ళి దిగుతుంటారు, అప్పుడే తీసుకొచ్చి అమ్ముతుంటారు అన్నమాట. అదే సార్, మార్కెట్ చాలా రద్దీగా ఉందండి. వెళ్తున్నాం దగ్గరికి, చూస్తాం. మీరు చూస్తున్నటువంటి చేపలు అండి కన్ను సోరలు అంటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. డిమాండ్ చాలా ఎక్కువ. ఇవి నెమలు కోనాలు అంటారండి. కోనాల్లో చాలా రకాలు ఉన్నాయి. కొమ్మ కోనాలు అంటారు, నెమలు కోనాలు అంటారు, ఒరిజినల్ కోనాలు అంటారు. ఇవి నెమలు కోనాలు అండి. ఇందులోనే కుంభకోణాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వచ్చినా అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఇక్కడ. చాలా రద్దీగా ఉంటుంది మార్కెట్. ఎక్కువ చేపలు అమ్ముతారు, తక్కువ చేపలు కూడా అమ్ముతారు, ఎక్కువ మొత్తంలో అమ్ముతారు, దిగుడి కూడా అమ్ముతారండి. మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ చేపల పాటలు పెడుతూ ఉంటారు. ఆ పాటలు ఎవరైతే ఆ పాడుకుంటారో వాళ్ళకే వాళ్ళు కొనుక్కుంటారు అన్నమాట చేపలు. మాకు గ్రాడ్యుయేషన్ నోట్ ఉంది, అందువల్ల భోజన నిమిత్తం చేపలు కావాలి ఫ్రైకి. మేము కొనడానికి వచ్చామండి ఇక్కడికి. ఫ్రెండ్స్, చాలామంది ఫంక్షన్స్కి, వివాహాలకు చేపలు కొంటూ ఉంటారు, వాటిని ఫ్రై చేసుకోవడానికి పట్టుకుని వెళ్తుంటారు. కొన్న చేపలు ఏం చేస్తారంటే అక్కడే చేయించుకుంటారు వారు. ఆ చేపలకి 100, 200, 300 వారు ఇచ్చి చేపలను వారు అక్కడే కట్ చేయించుకుని పీసెస్ లెక్కలో వారు పట్టుకుని వెళ్తుంటారు అన్నమాట.
మీరు చూస్తుంది అదేనండి, వీరు చేపలు చేస్తూ ఉన్నారు, వీటిని కన్నుసూర్లు అంటారు. ఇంకా రకరకాల చేపలు, ఏ చేపలు వచ్చినా వీరు చక్కగా కట్ చేసి పీసులు చొప్పున వారు ప్యాక్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. వీటిని షార్క్ ఫిషెస్ అంటారండి, అంటే సొర చేపలు అంటారు. ఇవి చిన్న చేపలు, పాల సొరలను కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని సేల్ చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. ఇవి సముద్ర పాములు అంటారండి. సముద్ర పాములు, నల్ల పాములు, తెల్ల పాములు, ఇవి కూడా ఫిష్లే, కానీ పాముల లెక్కలో ఉంటాయండి. తెల్లపాములు ఎక్కువ మంది వంటకంలో వండుకుంటూ ఉంటారు, నల్ల పాములు కూడా వండుకుంటూ ఉంటారు, తెల్లపాములు ఎక్కువ శాతం తింటారన్నమాట. ఇవి చేపలేనండి, చేపల టైపే, పాములని పిలుస్తూ ఉంటారు. చూసారు కదండి, ఇవి నల్ల పాములు, ఇవి సముద్ర నల్ల పాములు. వీటిని పెద్దగా ఎవరు తినరు, సేల్ చేయరు కూడా. వీటిని వీటిని తింటారు. మీరు చూస్తున్నారు కదండి, ఇవి వంజుర చేపలు అంటారు. వీటిని వంజురలు అంటారు. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే. ఇగురు అనే వంటకంలో వీటిని వండుకుంటే మంచి టేస్ట్ ఉంటాయట. మాతల మొత్తం అలా అమ్మేస్తారా? కర్రీ కావాలా? ఇది ఎలాగమ్మా రేటు? ఈ చిన్న కోనాలు ఎంత? ఒరిజినల్ కోనాలా? ఒరిజినల్ కోనాలే. పరచేపలు అంటారు ఇటు. పరచేపలు అంటారు, కనిస్సులను కూడా పిలుస్తుంటారు. మీరు చూస్తున్నారు కదండి, మన దేశంలో అందరు ఇష్టపడే చేప ఏదైనా ఉందంటే పులసనండి. గోదావరి చేపకు మంచి గిరాకీ ఉంటుందండి. అయితే మీరు చూస్తున్నటువంటి ఈ పులస కాకినాడ పులసలు అంటారండి. అంటే ప్రత్యేకించి కాకినాడలో ఏం దొరకవండి. కాకినాడ కుంభాభిషేకానికి కోల్కతా నుంచి, అస్సాం నుంచి, ఒరిస్సా నుంచి కూడా ఈ పులసలు ప్యాక్ చేసి తీసుకుని వస్తారండి. అక్కడ ఒక రెడ్ షెడ్ గృహం ఒకటి ఉంటుంది, అక్కడ తీసుకుని వచ్చి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే జూలై నెల వచ్చిందంటే తప్పకుండా మీకు పులసలు కాకినాడ కుంభాభిషేకంలో దొరుకుతాయండి. ఇవే పులసలు రాజమండ్రి గోదావరి పక్కన అమ్ముతుంటారు. గోదావరి చేపలు అని చెప్పి మీరు సేల్ చేస్తూ ఉంటారండి. వీటిని చాలా కాస్ట్కి సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దొరికే 1000 రూపాయల చేప అక్కడ 3000కి అమ్ముతారండి. మేము 2 చేపలు కొన్నాం, కేజీ 700. చిన్న చేపలు అయితే, పెద్ద చేపలు అయితే 1000 రూపాయలు చెప్పారు. మేము 2 చేపలు తీసుకున్నామండి, అవేనండి ఆ చేపలు. అవి 2000 ఇచ్చామండి, 2200 ఇచ్చామండి. ఎవరైనా పులసలు కావాల్సి వస్తే మీరు కాకినాడ కుంభాభిషేకం వచ్చేస్తే మీకు ఈజీగా దొరికేస్తాయండి. ఇందులో స్మాల్ సైజు అండ్ బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ పులసలేనండి కాకినాడ కుంభాభిషేకం. అందులో స్మాల్ సైజ్ చెప్తా చెప్తారు అన్నీ ఒకటే.
రేటు మీకు ఏం రేటు వేస్తున్నాను? ఎంత వేస్తున్నారు రేటు మీకు? ఎంత? 5000. పోస్ట్ ఎప్పుడు వస్తాయన్నా? ఇది తెలియట్లేదు, కొంచెం బ్యాక్ ఉంటుంది. ఏం చేయించుకున్నారండి? తెల్లసొందువా నల్లసొందువా? అమ్మ ఈ తెల్లసొందువ రేట్ ఎంత? కాకినాడ మార్కెట్ కంటే ఎందుకు అమ్ముతున్నారు కదా? చేపలు నల్లసొందువ ఎంత? గురుగారు ఇవి ఫ్రైకి బాగుంటాయా? తెలుసు మాకు వాడాలి కానీ అవద్దు. మాకు అది చిన్న మాకు నల్లచందువ కావాలి. నీళ్ళ పీతలు చూసారు కదండి, ఇది కుంభాభిషేకంలో ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి. మీరు నా బ్యాక్ సైడ్ బోట్ కనిపిస్తే చూస్తారా, అదే బోట్లో ఈ చేపలను తీసుకుని వస్తారండి. ఇంకా మీకు చూపిస్తాను బోట్లు ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఒకసారి మార్కెట్ని, ఎలా చేపలని కొంటున్నారు అమ్ముతున్నారు. మార్కెట్ యొక్క పొజిషన్ ఇది అనమాట. ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ 5:00 వస్తే మీరు తప్పకుండా మార్కెట్లో మంచి చేపలు దొరుకుతాయి. ఇవి కోణం చేపలు, పెద్ద పెద్ద పీసుల లెక్కన వీరు కట్ చేశారు. చూడండి ఇంకా కట్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడేనండి కుంభాభిషేకంలోనే ఇది జరిగేది. బయలుదేరుతున్నామండి కుంభాభిషేకం నుంచి. మరలా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. అక్కడ మార్కెట్ చేసుకొని ఇప్పుడు మేము మరలా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని బెస్ట్ కంటెంట్స్ మీకు అందించగలని పంపుతున్నాను. బెస్ట్ బ్లాగ్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి.